चप्पल पड़कों कर्म नीकेम पट्टिंदम्मा ना चेतल तो पत्तड़ी पद्दी रेसी पद गुर्राल्नि पिलिचि पत्तरिटिगा गेलुपु कट्टि पत्तगड्डि तो पलाव चेसि पेड़दामनुकुन्नानम्मा ఎందుకమ్మా ఇలా చేసావ్? రేయ్ కాసులు, నా పెళ్లితో పాటు నా తమ్ముడి పెళ్లి కూడా చేయిస్తాను ఒట్టేసుకున్నాను. అనుకున్నట్టే నా తమ్ముడి నీ చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు. ఇష్టమైతే అక్షంతలే అందిట్లో గొడవ చేసామంటే చంపేస్తాను. అలాగే బాబు. దీవించండి బాబు. దీర్ఘసుమంగళి భవా. సుపుత్ర ప్రార్థనస్తు. అత్తమాజీ, పెళ్లే వద్దనుకున్న నాకు పిల్లని ఇచ్చావు, పెళ్లి చేసావు. నీకు శుభం, మీ ఇంటికి శుభం, మీ ఇంట్లో వాళ్ళందరికీ శుభం శుభం శుభం. తాళి కట్టగానే సరికాదు, ఆ తర్వాత ఏం చేయాలో చెప్పనా? చెప్తే గానీ తెలుసుకోలేనంత చంటోడినేం కాదు. చూపిస్తాగా పుష్పటాక్. అమ్మమ్మా వెళ్ళి రాకుండా. అమ్మా నేను నా పెళ్ళాము గదిలోకి వెళ్ళబోతున్నాం. పాలు పంపించు, పళ్ళు పంపించు, కేకులు పంపించు, కేకులు కొయ్యడానికి చాకులు పంపించు. వేసిన తలుపులు తీసే వరకు ఎవ్వరు తట్టడానికి వీల్లేదు. సరేనా? పర్లే బావా, మన ఇంటికి ఎడదావు రావా. మీ ఇంటికా? అవును, మా కంచుకట్ల వారి వంశంలో అత్తారింటికి కోడళ్ళు రారు. అల్లుళ్ళే అత్తారింటికి రావాలి. మా వంశాచారం తెలుసు కదా బావా. ఆచారమా నాచారమా? పెళ్ళం కొంగు పట్టుకుని అత్తారింట్లో అడుగు పెట్టేంత అడ్డగాడిని అనుకున్నావా? పౌరుషం పలిసిన మగాణ్ణి కొత్త పెళ్ళం కోసం పాత అమ్మమ్మను వదులుకుంటాను అనుకున్నావా? తింగిరి. అంతేనా బాబా? అంతే అంటే అంతే, ఇంతే అంటే ఇంతే. అమ్మమ్మ అయిపోయాను. ఆలాంధ్ర అవుట్. ఏం పట్టు పట్టావే కంచు కట్ల కుంచా. అమ్మమ్మా నేను వెళ్ళిపోతున్నాను, నా పెళ్ళ వెనకాల దానింటికి వెళ్ళిపోతున్నాను, దానింటికి వెళ్ళిపోతున్నాను. మళ్ళీ అమ్మమ్మని జాగ్రత్తగా చూసుకో, చూసుకో అమ్మగారు. పెళ్ళ వెనకాల అలా వెళ్ళిపోతున్నాడేమిటి? రాజుని ఇంటల్లుని చేసి ఆడిద్దాం అనుకుంటుంది, కానీ కురివి కట్టిన కుప్పలో పెట్టుకుంటుందన్న సంగతి మర్చిపోతుంది అమ్మాజీ. ముందు హారతి తీసుకోండి. చేతిలో ప్లేట్ ఉంది, ప్లేటులో హారతి ఉంది, అందుకోర ఇంటి అల్లుడే. అదండి బాబు, ఏం మర్మేశాం? ఆపకపోతే దీమె పాటాపరని. అబ్బో అల్లుడు అరిసే అనుకున్నాను, పరిసే. పాపాజీ, మీ ఆయన్ని తల వంచుకుని కుడికాలు లోపల పెట్టాను. తల వంచుకుని ఎందుకు అత్తమ్మాజీ? ఎత్తే పెడతాను కాలు. అదనం కాదు, తెలుసు ఎడం వైపు ఎడం కాలే ఉంటుంది. సిగ్గుపడుతూ అత్తగారింట్లో కుడికాలు పెట్టడానికి నేనేం ఆడపిల్లను కాదు, సిసలైన మగాణ్ణి. అసలు మన ఎడంకాలే ఎఫెక్ట్. అమ్మో అడుగు పెట్టగానే ఇల్లంతా అదిరిపోయింది. లప్పం ఏమిటి? ఇక ముందు లప్పం, టప్పం, కప్పం, గెప్పం అన్ని పగిలిపోవాల్సిందే. మనం కాలు పెడితే అప్ అండ్ డౌన్ అదర్స్. చూడండి అల్లుడు గారు, ఈ ఇంటి అలవాట్లు పద్ధతులు, మా కంచుకట్ల వారి వంశ చరిత్ర మీకు చాలా చెప్పాలి. ఒసే పెళ్ళమా, మనకి చరిత్ర సంగతి ఎందుకు? కానీ మన గదెక్కడో మన కదెక్కడో చూసుకుందాం పద. అప్పుడే రస్తా ఇంట్లో వాటర్ మోటార్ చెడిపోయింది, అల్లుడు గారికి ఏమో ఆఫీస్ టైం అయిపోయింది. ఓ పది బకెట్లు నీళ్లు తోడి. ఏనా నీళ్ళ? చేతులు ఖాళీగా ఉన్నాయి కదా అని గాజులు తొడిగించుకోవడానికి వీళ్ళగా లప్పంగాడు అనుకున్నారా? ఇంటికి వచ్చిన అల్లుడిని ఎలా చూసుకోవాలో మీ అమ్మాజీకి, దానమ్మాజీకి చెప్పు. అల్లుడు అంటే అమలాపురం అట్టగాడిది కాదు, జైపూర్ గుర్రంలా చూసుకోవాలి. ఏంటి ఏం పట్టు పట్టావే కంచు కట్ల కుంచా? నీ పట్టుకి ఓడిపోయాను, జారిపోయాను, నీళ్ళుగా తోడేస్తాను. ఇదిగో చూడు బాబు, ఇక మీదట
ముగ్గురులో ఎవరు ఎప్పుడు పిలిచినా మర్యాదగా చేతులు కట్టుకుని జీయని మా ముందు నిలబడాలి జీ ఏం చెప్పినా చేయను అన్న మాట నీ నోటి వెంట రాకూడదు జీ జీ అసలు నోరే ఎత్తకూడదు జీ 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 ఏంటి బాబు పెళ్ళికి ముందు చర్నాకులు తిప్పుకుంటూ గుర్రబండిని పుల్లాతోలేవు ఇప్పుడేంటి పిల్లలైపోయావు ఇదిగో తాతాజీ ఈ జట్కావాడి జబర్జంగ్ ఏంటో నీకు తెలీదు నాతో పెట్టుకుంటే హుష్పటాక్ అమ్మా హుష్పటాక్ ఇదేం సౌండ్ బాబు నా ఎక్స్పీరియన్స్ ఎప్పుడు వినలేదు అది డీజిల్ ఇంజిన్ సౌండ్లే డీజిల్ ఇంజినో పెట్రోల్ ఇంజినో అయోమయంగా ఉందమ్మా ఇదేమిటి పుప్పిటి అప్ అండ్ డౌన్ అదరగొడతానని వెళ్ళిన మనిషి చంచలాగా చేతులు కట్టుకుని నిలబడ్డాడు వాడు అల్లుడిగా సెటిల్ కావడం నేను రోడ్డు మీద భిక్షమెత్తుకోవడం ఖాయమని విన్నవించుకుంటా ఇప్పటికీ ఉంగిడ మగన్ పెళ్ళ భిక్షం బాధపడకరా రేపటికల్లా వాణ్ణి ఆడాళ్ళంతా లంగా పిండినట్టు పిండి బయటికి విసిరేస్తారు ఆ తర్వాత నీకు పాపాజీతో అదే మంగళసూత్రంతో మళ్ళీ పెళ్లి అప్పటిదాకా నా మాట విని పిల్ల మీద చేసి పడుకో ఇదేగా పిల్ల ఇది నా చెయ్యి